ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి వైఎస్సార్సీపీ పార్టీ జెండాను ఎగురవేసి నేతలు వేడుకలు జరుపుకుంటున్నారు ఇక తాడేపల్లెలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ జెండాను ఎగురవేశారు ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ పన్నెండేళ్లుగా సీఎం వైఎస్ జగన్ ఆదర్శవంతంగా పార్టీని నడుపుతున్నారు నిరంతరం ప్రజల్లో ఉన్న నాయకుడు వైఎస్ జగన్ అవినీతి లేకుండా ప్రజలకు పారదర్శక పాలన అందిస్తున్నారు విద్య వైద్య రంగాల్లో దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా సంస్కరణ తీసుకుని వచ్చారు దేశ చరిత్రలోనే ఎవరూ చేయని రీతిలో ఉద్యోగాలను భర్తీ చేశారు సచివాలయ వ్యవస్థతో పరిపాలనా స్వరూపాన్ని మార్చేశారు అధికారాన్ని బాధ్యతగా భావించి సీఎం జగన్ పాలన కొనసాగిస్తున్నారని చెప్పారు అలాగే మహిళలకు బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీలకు రిజర్వేషన్లు తీసుకొచ్చిన పార్టీ మరొకటి లేదని ప్రజలకు జవాబుదారీగా ప్రభుత్వం నడుస్తుందని ప్రజాస్వామ్యంలో వైఎస్సార్సీపీ ఓ రోల్ మోడల్ వైఎస్సార్సీపీకి ఎప్పటికీ ఓటమి ఉండదని ఉద్ఘాటించారు ఎంతమంది కుట్రలు చేసినా పార్టీని ఏమీ చేయలేరు అంటూ కామెంట్స్ చేశారు ఇక పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మంత్రి జోగి రమేష్ మేరుగ నాగార్జున ఉమారెడ్డి వెంకటేశ్వర్లు లేళ్ల అప్పిరెడ్డి లక్ష్మీపార్వతి పోతుల సునీత ఇతర నేతలు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు